श्री विष्णु सहस्रनाम स्तोत्र पारायणम्। ओम नमो वेंकटेशाय। परम भावनमैन श्रीवारी दिव्य सान्निध्यंलो महिमान्वितमैन श्री विष्णु सहस्रनाम स्तोत्र पारायण कार्यक्रमान्नि आचार्युल वारितो कलिसि संकल्प वाक्यालु चदुवुकोनि शुभारंभं चेसुकुंदां। श्री गुरु प्रार्थना। गुरुर् ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः। श्रीनिवास प्रार्थना। सप्ताद्रिवासिनं भक्तकामितार्थप्रदायिनं गोविंदं वासुदेवं तं श्रीनिवासं भजामहे। अथ संकल्पः। श्रीमदादिवराहक्षेत्रे विराजमानस्य अखिलांडकोटि ब्रह्मांडनायकस्य श्रीपद्मावती जानेः भगवतः श्रीवेंकटेश्वरस्वामिनः अनुग्रहेण अस्माकं सर्वेषां आयुरारोग्य ऐश्वर्यादि सर्वशुभफलप्राप्त्यर्थं सर्वविध रोग शोक भयादीनां निवारणार्थं सर्वविध ग्रहदोष निवारणार्थं विद्यार्थिनां बुद्धिशक्ति वृद्धिद्वारा स्वस्व विषयेषु प्रावीण्य सिद्ध्यर्थं संतानार्थिनां शीघ्रमेव सत्संतान सिद्ध्यर्थं वांछितार्थ सिद्ध्यर्थं समस्त पापक्षयार्थं गोसंरक्षणार्थं श्री परमेश्वर प्रीत्यर्थं यथाशक्ति श्री विष्णु सहस्रनाम स्तोत्र पारायणं करिष्यामहे। कृष्णादिष्टेन भीष्मेण धर्मराजाय बोधितं नाम्नां सहस्रं श्री विष्णोः धर्मसार इतीरितम्। श्री गुरुभ्यो नमः। लोकाध्यक्षः सुराध्यक्षः धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्यूहः चतुर्दंष्ट्रश्चतुर्भुजः अने 15వ శ్లోకాన్ని పరిశీలించుకుంటూ ఉన్నాం। కృతాకృతః అనే నామాన్ని నిన్న పరిశీలించుకున్నాం। భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ అని చెప్పినట్లుగా ఆ పరమాత్మను మనం ఆశ్రయించినట్లయితే దేని కొరకు మనం ఆశ్రయించామో అటువంటి ఫలితాలను ఆయన సత్వరమే అనుగ్రహిస్తాడు అని చెప్పుకున్నాం। లౌకిక కోరికల కోసం ఆ పరమాత్మను ఆరాధించినట్లయితే భక్తితో ఆరాధించినట్లయితే లౌకిక కోరికలను తీరుస్తాడు। మోక్షం కోసం ఆయనను ఆ విధంగా గనుక ఆశ్రయించినట్లయితే ఆయన తక్షణమే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు। కృతమైన ఫలితాన్ని అకృతమైన ఫలితాన్ని కూడా అందిస్తాడు కనుక ఆయన కృతాకృతః అని పిలవబడతాడు అని చెప్పుకున్నాం। అంత సమర్థుడు ఆ పరమాత్మ అని చెప్పుకున్నాం। ఆ తర్వాత చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్రః చతుర్భుజః అనే ఈ నాలుగు మాటలు కూడా పరమాత్మ యొక్క గొప్పతనాన్ని మరింత ప్రకాశవంతంగా చెబుతూ ఉన్నాయి। ఈ విషయం మనం చాలాసార్లు అనుకున్నాం। పరమాత్మ సత్య సంకల్పుడు। పరమాత్మకు సృష్టి చేయాలనే సంకల్పం ఉంటూ ఉంటుంది। సృష్టి చేయడం అంటే కేవలం సృష్టించడం ఒకటే కాదు, ఆ సృష్టించిన పదార్థాలను రక్షిస్తూ ఉండడం, ఆ పదార్థాలను సమయం అయిపోయిన తర్వాత ఉపసంహరిస్తూ ఉండడం,
అక్కడ వాటిని రక్షిస్తూ కూడా ఉండడం అనేది ఆ పరమాత్మ యొక్క కర్తవ్యంగా ఉంటూ ఉంటుంది. ఈ పనిని రకరకాల రూపాలను ధరించి పరమాత్మ చేస్తూ ఉంటాడు అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. పరమాత్మ ఈ విశ్వానికి కారణం. ఈ విశ్వమంతా పరమాత్మ స్వరూపమే. ఈ విశ్వం ఈ పరమాత్మ నుంచే ఈ విశ్వం ఈ జగత్తంతా ఆవిర్భవించింది. మళ్ళీ ఆ పరమాత్మ యందే లీనతను పొందుతూ ఉంటుంది. ప్రతి పదార్థం కూడా పరమాత్మ స్వరూపమే. పరమాత్మ తప్ప మరొక పదార్థం లేదు అనే అంశాలను మనం ఇదివరకే చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. మనసులో కూడా అభిప్రాయాన్ని దృఢంగా పెట్టుకునే ఉన్నాం. అదే విషయాన్ని మరి కొద్దిపాటి వైవిధ్యంతో మళ్ళీ ఇక్కడ ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. పరమాత్మ ధర్మస్వరూపుడు. ఆయనే ధర్మము. ఆయన చేసేదే ధర్మము. ఆయన ధర్మబద్ధమైన పనులు మాత్రమే చేస్తాడు. ఆ పనులు చేయడం కోసం ధర్మబద్ధమైన ఆకారాలనే స్వీకరిస్తాడు అని వృషకర్మ వృషాకృతి అనే సందర్భాల్లో మరింత గట్టిగా చెప్పుకున్నాం. పరమాత్మ ఏం చేస్తాడు అన్నట్లయితే సృష్టి కార్యక్రమాన్ని ఈ విశ్వం అనే కార్యక్రమాన్ని చేస్తాడు అని. ఈ ధర్మాలలో ఉత్కటమైన ధర్మం ఏది అన్నట్లయితే మనం చాలాసార్లు అనుకున్నాం యజ్ఞస్వరూపమైన ధర్మం ఉత్కటమైన ధర్మము అని అనుకున్నాం. ఆ యజ్ఞం కూడా జ్ఞానయజ్ఞమైతే మరింత ఉత్కృష్టం అనుకున్నాం. ఓవరాల్గా యజ్ఞం అనే కర్మ ఉత్కటమైన కర్మ అని కూడా ఇంతవరకు మనం అనుకున్నాం. పరమాత్మ విశ్వయజ్ఞం అనే ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు. అంటే ఈ ప్రపంచాన్ని సృష్టి చేయడం, వాటిని పాలించడం, వాటిని ఉపసంహరించడం, వాటిని రక్షించడం అనే అంగాలతో కూడినటువంటి విశ్వయజ్ఞం అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాడు. యజ్ఞం అంటే కేవలం ఆహుతులు వేయడం మాత్రమే కాదు, అగ్నియందు ఆహుతులు సమర్పించడం మాత్రమే కాదు, దానికి ముందు చాలా పనులు చేయవలసి ఉంటుంది. ఆయుధ నిర్మాణం అంటే హోమకుండాలు లేకపోతే వేది నిర్మాణం చేయవలసి ఉంటుంది. దానికన్నా ముందు యాగశాల నిర్మాణం అనేది ఒకటి పెద్ద తతంగం ఉంది. ఆ యాగశాల నిర్మాణం చేయడానికి ప్రధానంగా 16 స్తంభాలు స్థాపించవలసి ఉంటుంది. షోడశ స్తంభ స్థాపన అని ఆ క్రతువు పేరు. ఈ సృష్టి యజ్ఞంలో ఈ విశ్వయజ్ఞంలో కూడా పరమాత్మ షోడశ స్తంభ వ్యవస్థ చేయబోతూ ఉన్నాడు. ఆ స్తంభాలు కూడా తానే అయ్యి ఆ పని చేస్తూ ఉన్నాడు. ఆ స్తంభాలుగా తనను తానే ప్రకటించుకుంటూ ఉన్నాడు. అవే చతురాత్మ, చతుర్వ్యూహ, చతుర్దంష్ట్ర, చతుర్భుజ అని 4, 4, 16. కాబట్టి ఈ యజ్ఞశాలకు ఆధారభూతంగా ఉండేటువంటి 16 స్తంభాలుగా తన యొక్క 16 విభూతులను, 16 శక్తులను ఆయన నిలుపుతూ ఉన్నాడు. అది ఈ వాక్యంలో చెప్పబడేటువంటి అంశం. మొదటగా ఈ వాక్యాన్ని ఎంత విమర్శ చేసుకున్నా ఇంకా చెప్పవలసిన అంశాలు చాలా ఉన్నాయి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అటువంటి గభీరమైన అర్థం కలిగిన నామాలు ఈ 4 నామాలు. దాంట్లో మొదటిది చతురాత్మ. పరమాత్మ 4 స్వరూపాలు కలిగినటువంటి వాడు అని. పరమాత్మకున్న 4 స్వరూపాలు ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే దృక్కోణ భేదంతో అనేకమైన అంశాలు మనం ఇక్కడ పరిశీలన చేసుకోవచ్చు. ఒకవేళ పరమాత్మ అనే పదానికి ఈశ్వరుడు అనే అర్థం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ చతురాత్మ అన్నప్పుడు 4 రకాలైన స్వరూపాలు కలిగిన వాడు అన్న చోట ఆత్మపదానికి పరమాత్మ లేక ఈశ్వరుడు అనే అర్థం మనం అనుకున్నట్లయితే 4 రకాల ఈశ్వర స్వరూపాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి నిర్వికారమైన ఒక స్వరూపం, లేకపోతే ఆదిభూతమైనటువంటి ఒక స్వరూపం. ఆ స్వరూపాన్నించి అభివ్యక్తమైనటువంటి శ్రీమన్ మహావిష్ణువు యొక్క దివ్యమంగళ స్వరూపం, చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మాలను ధరించినటువంటి దివ్యమంగళ స్వరూపం. ఆ రూపం నుంచి ఆవిర్భవించినటువంటి చతుర్ముఖ బ్రహ్మస్వరూపం. ఆ రూపం నుంచి ఆవిర్భవించినటువంటి రుద్రస్వరూపం. ఈ విధంగా నిరాకార లేక పరస్వరూపం ఒకటి, విష్ణుస్వరూపం ఒకటి, చతుర్ముఖ బ్రహ్మస్వరూపం ఒకటి, మహేశ్వర స్వరూపం ఒకటి ఆ పరమాత్మకు ఉన్నాయి. ఈ విధమైన 4 ఈశ్వర రూపాలతో వెలుగువాడు కనుక ఆయన చతురాత్మ అని పిలువబడతాడు. ఈ రూపాలు ఎందుకు ధరించాడు అన్నట్లయితే దీనికి మనకి కారణం తెలుసు. ఒకటి అన్నిటికీ అధిష్టానభూతంగా కారణభూతంగా ఉంటూ ఉంటుంది. ఒకటి సృష్టి ఆ చతుర్ముఖ బ్రహ్మ అనే స్వరూపం ఈ సృష్టిని, ఈ పదార్థాలను సృష్టిస్తూ ఉంటుంది.
విష్ణు అనే ఒక స్వరూపం వాటిని పరిపాలిస్తూ ఉంటుంది, మహేశ్వరం లేక రుద్ర అనే స్వరూపం వాటిని ఉపసంహరణ చేస్తూ ఉంటుంది. ఈ సృష్టి ప్రక్రియలో ఆయా కృతువులు చేయడానికే పరమాత్మ ఆయా రూపాలను ధరించాడు. కనుక పరమాత్మపరంగా కనుక మనం ఆలోచించినట్లయితే ఈ విధమైన నాలుగు స్వరూపాలు కలిగిన వాడు పరమాత్మ అని అనుకోవచ్చు. లేక అక్కడ ఆత్మపదం జీవాత్మపరం అని అనుకున్నట్లయితే అక్కడ జీవాత్మ వ్యవహారం శరీర ఇంద్రియ మనస్సులలో కూడా ఉన్నది కాబట్టి లోకంలో, ఈ విధంగా కనుక ఆలోచన చేసినట్లయితే ఆ ఆత్మ నాలుగు రకాలైన స్వరూపములు కలిగి ఉన్న స్వరూపంగా చెప్పుకోవచ్చు. పరమాత్మే ప్రతి పదార్థంలో వ్యాపించి ఉన్నాడు అని మనం దృఢంగా నమ్ముతాం కదా. ఈ పరమాత్మే ఈ ప్రపంచంలో నాలుగు శరీరాలుగా దర్శనమిస్తూ ఉన్నారు. ఒకటి జరాయుజ స్వరూపం, స్వేదజ స్వరూపం, అండజ స్వరూపం, అలాగే ఉద్భిజ స్వరూపం. జరాయుజము అంటే మానవాది శరీరాలు, తల్లి యొక్క గర్భంలో ప్రవేశించి ఆమె యొక్క అనుగ్రహంతో బయటకు వచ్చేటువంటి జన్మలు కలిగే శరీరాలు మనుష్యులు మొదలగు వాళ్ళకి, మనుష్యులు గోవులు మొదలగు వాటికి ఉండేటువంటి శరీరాలని జరాయుజములు అని పిలుస్తారు. స్వేదజములు అన్నట్లయితే ఆ చెమట వల్ల పుట్టేటువంటి పురుగులు. అండజములు అంటే గుడ్డు నుంచి పుట్టేటువంటి పక్షియాదులు. ఉద్భిజములు అన్నట్లయితే బీజము నుండి బయటకు వచ్చే చెట్లు మొదలగు స్వరూపాలు. ఈ విధమైన నాలుగు రకాల శరీర స్వరూపాలతో ప్రకాశించువాడు కనుక ఆయనకు చతురాత్మ అనే పేరు ఉంటుంది. లేక ఇంద్రియాలు అని అర్థం చేసుకున్నట్లయితే ఉన్నవి మనకి 10 ఇంద్రియాలే, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. కానీ వాటికి అవస్థ తేడాలు ఉంటూ ఉంటాయి. అంటే తామసిక క్రియానుకూల ఇంద్రియాలు ఒక సందర్భంలో ఉంటాయి, రాజసిక క్రియానుకూల ఇంద్రియాలు కొన్ని సందర్భాల్లో ఉంటాయి, అలాగే సాత్విక క్రియానుకూల ఇంద్రియాలు కొన్ని సందర్భాల్లో ఉంటాయి. వీటికి మించి జ్ఞానమయ క్రియానుకూల క్రియాశీల ఇంద్రియాలు కూడా ఉంటూ ఉంటాయి. ఒకే ఇంద్రియాలు అవస్థాభేదాన్ని చెంది ఉంటూ ఉంటాయి. తామసిక క్రియాశీల ఇంద్రియాలు అంటే ఆ చెడు పనులు చేస్తూ ఉంటాయి, అంటే చెడువి చూస్తూ ఉంటాయి, చెడువి వింటూ ఉంటాయి, మొదలగునవి చేస్తూ ఉంటాయి. రాజసిక క్రియాశీల ఇంద్రియాలు అన్నట్లయితే సాంసారిక వ్యవహారాలను చక్కబెడుతూ ఉంటాయి. సాత్విక క్రియాశీల ఇంద్రియాలు అన్నట్లయితే భగవద్ ఆరాధన, భగవత్ కైంకర్యాదులు చేస్తూ ఉంటాయి, భగవద్ ఆ పరమాత్మ యొక్క లీలలను వింటూ ఉంటాయి, పరమాత్మ యొక్క ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ ఉంటాయి. ఇటువంటి సాత్వికమైన వ్యవహారం చేసేటువంటి ఇంద్రియాలకు సాత్విక క్రియాశీల ఇంద్రియాలు అని పిలుస్తారు. ఇది కాక మనం చూసినటువంటి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని హృదయంలో పదిలంగా ఉంచుకుని మనం విన్నటువంటి ఆ దివ్యమంగళ ఆ విరాట్ పురుషుని యొక్క ఆ గుణవైభవాన్ని నెమరవేసుకుంటూ లోపల మనసులో మనం చేసుకున్నటువంటి అంతరాధన, లేకపోతే మానసికమైనటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్రమక్రమేణా మనకి ఆ పరమాత్మ దగ్గరకు తీసుకువెళ్ళడానికి, అలాగే గుణాతీత స్థితికి తీసుకువెళ్ళడానికి దోహదపడుతూ ఉంటాయి. ఇటువంటి స్థితికి కారణభూతమైనటువంటి ఇంద్రియాలను జ్ఞానమయ క్రియాశీల ఇంద్రియాలు అని పిలుస్తారు. ఇటువంటి నాలుగు రకాలుగా ఆ ఇంద్రియాలను చూపించేవాడు కనుక చతురాత్మ అని పిలువబడతాడు. లేక మనోవికారము పరమాత్మ అనుకున్నట్లయితే, ఆత్మశబ్దం చేత మనస్సు ప్రతిపాదింపబడుతున్నది అనుకున్నట్లయితే, మనస్సు కూడా నాలుగు రకాలుగా ఉంటాయని మనం చాలాసార్లు విన్నాం. అవి మనోబుద్ధి చిత్తాహంకార స్వరూపాలు. అక్కడ మనస్సు అంటే సంకల్ప వికల్పాత్మకమైనది, అంటే దైనందినమైన మన యొక్క వ్యవహారాలను నడిపేటువంటివి. తర్వాత బుద్ధి అంటే నిశ్చయాత్మకమైనది, నేను పురుషుణ్ణి, నేను ఉత్తముణ్ణి ఇత్యాది నిశ్చయాత్మకమైనటువంటి మనస్సుకే బుద్ధి అని పేరు. అలాగే చిత్తం అని మరొకటి ఉన్నది, అంటే పూర్వ సంస్కార బలం చేత నేను ఇలా అవుదాను, అంటే ఫలా నేను డాక్టర్ని అవుదాను, లేకపోతే మరొక వైద్యుణ్ణి అవుతాను, లేక ఇలా నిర్ణయాలు ఊహించుకునే స్థితిని తీసుకొచ్చే మనస్సుని చిత్తమని పిలుస్తారు. వీటికన్నా ముందు ఉన్నది అహంకారము. అహంకారం అంటే పొరపాటు అనుకునేరు, అహం వృత్తి. ప్రతి చోట నేను అనే స్ఫురణ కలుగుతూ ఉంటుంది, అంటే నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను చేస్తున్నాను అని లోపల నేను అనే స్ఫురణ జరుగుతూ ఉంటుంది. ఈ స్ఫురణకే అహంకారం అని పేరు. ఎలాగైతే ఓంకారము మకారము అని నకారము అని పిలుస్తూ ఉంటారో అలాగే అహంకారము, అహం వృత్తి, ఇది మరో అంటే గర్వము అనే అర్థంలో ఇక్కడ ప్రయోగించలేదు.
ఇటువంటి ఈ అహం అహంకార ఈ మనోబుద్ధి చిత్త అహంకార స్వరూపాలతో ఉండేటువంటి మనస్సుకి చతురాత్మ అనే నాలుగు విధాలుగా పరమాత్మ విరాజిల్లుతున్నాడు కాబట్టి ఈ విధంగా కూడా చతురాత్మ అని పిలవచ్చు. ఆత్మశబ్దానికి పరమాత్మ అని తీసుకున్నట్లయితే ఒక దృక్కోణంతో ఈశ్వరపరంగా మనం చెప్పుకున్నాం. జీవాత్మపరంగా తీసుకున్నట్లయితే శరీర ఇంద్రియ మనోభేదముల చేత నాలుగు రకాలు అని అనుకున్నాం. ఏ విధంగా చూచినా ఒకవేళ ఇవేవి కాకుండా దేవతాస్వరూపం అని అనుకున్నట్లయితే, ఆత్మ అనే పదానికి దేవత అనే అర్థం చేసుకున్నట్లయితే, శబ్దమయ్యి దేవత అనే సిద్ధాంతాన్ని అనుసరించి మనం పరాపశ్యంతి మధ్యమా వైఖరి అనే నాలుగు రకాల శబ్దస్వరూపాలను పరమాత్మ పొందాడు అని చెప్పుకోవచ్చు. చత్వారి వాక్ పరిమిత పదాని తాన విదుర్బ్రాహ్మణ ఏమనీషిణ గుహాత్రి నినిహితానేంగయంతి తురియం వాచో మనుష్యా వదంతి అని నాలుగు రకాల వాక్కులు ఉన్నాయి అని వేదమే చెబుతూ ఉన్నది. అటువంటి దేవతాస్వరూపాన్ని కనుక మనం ఆత్మపదానికి దేవత అనే అర్థం చెప్పుకున్నట్లయితే ఈ విధంగా చతురాత్మ అని ఆ పరమాత్మ పిలువబడతాడు. ఏ దృక్కోణంలో చూచినా ఆత్మపదానికి ఏ అర్థం మనం ప్రతిపాదన చేసుకున్నా అక్కడ పరమాత్మ నాలుగు స్వరూపాలతో ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకు చతురాత్మ అనే పేరు. ఈ నాలుగు స్వరూపాలు కూడా పరమాత్మ ఎందుకు తీసుకుంటున్నాడు అనే ప్రశ్నకు ఇదే సమాధానం. ఈ సృష్టిని రక్షించడానికి, పాలించడానికి, మరియు సృష్టించడానికి, ఉపసంహరించడానికి. కాబట్టి ఇటువంటి గొప్పదైన స్వభావం కలిగిన వాడు చతురాత్మ అని పిలువబడతాడు. ఇవన్నీ చేయాలి అంటే ఆయనకు కొన్ని వ్యూహాలు ఉండాలి. వ్యూహము అనే పదానికి గుంపు అనే అర్థం ఒకటి ఉన్నది, ఆలోచన అనే అర్థం మరొకటి ఉన్నది. రెండు కూడా లోకత సిద్ధమే. వ్యూహాత్మకంగా అతను ఆలోచిస్తున్నాడు అని లోకంలో మాట ఉన్నది కదా, అదే ఇక్కడ కూడా చెబుతూ ఉన్నారు. విశేషేణ వహతి అంటే విశేషంగా ఆయన ఆలోచన చేస్తున్నాడు. అలాగే వివిధత్వేన వహతి అంటే గుంపులు గుంపులుగా ఆయన పంపిస్తూ ఉన్నాడు. ఎందుకు? ఈ విశ్వమనే యజ్ఞంలో ఆయన సృష్టి, స్థితి, లయ, రక్షణ అనే నాలుగు పనులు ఖచ్చితంగా చేయవలసి ఉంది కాబట్టి. ఆ వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో, వ్యూహాలను పంపించడంలో ఆయన నాలుగు వ్యూహాలని పంపించాడు. వాటికే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే పేర్లు లోకంలో ప్రసిద్ధిలో ఉన్నాయి. వీటికి స్వరూపాలు అనుకున్నట్లయితే, వాటి యొక్క తత్వాలను చెప్పుకోవాలి అనుకున్నట్లయితే, వాళ్ళ యొక్క పరివారాలు, వాళ్ళ యొక్క శక్తులు చెప్పుకోవాలి అనుకున్నట్లయితే, ఇది ఒక రోజుతో లేకపోతే రోజులలో పూర్తయ్యే అంశం కాదు. అంత విరాట్ స్వరూపాలే ఈ నాలుగు కూడా. పరమాత్మ యొక్క అఖండమైన చైతన్యం వీటి కోసం, అంటే సృష్టి, స్థితి, లయ, రక్షణ అనే నాలుగు పనుల కోసం పరమాత్మ నాలుగుగా తన యొక్క అఖండ శక్తుల్ని విభజించాడు. ఆ విభజించిన నాలుగు శక్తులకే ఈ వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అని పేర్లు. వాటి అధిదేవతలు ఉంటారు, పరివార దేవతలు ఉంటారు, శక్తులు ఉంటాయి. ఇవన్నీ మరొక అంశం. వీటికి ఈ పేర్లలో ఉండే ఆంతర్యం ఏమిటి అని మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే, వాసుదేవ అనే పదానికి అర్థం మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అన్ని పదార్థముల యందు ఉండువాడు, ప్రకాశించువాడు అని. సర్వస్మిన్ వస్తుని వసతీతి వసు, వసురేవ వాసు. సర్వస్మిన్ వస్తుని దీవ్యతీతి దేవ, వాసుశ్చాసో దేవశ్చ వాసుదేవ. అన్ని పదార్థముల యందు ఉండువాడు మరియు ప్రకాశించువాడు కనుక ఆ వాసుదేవుడు అని పిలువబడతాడు. ఇదే మాట మనం విశ్వం, విష్ణు అనే మాటల దగ్గర మరింత ప్రస్ఫుటంగా చెప్పుకున్నాం. సర్వయోగ వినిస్తృత అనే మార్కిన్ దగ్గర మరింత ఇంకా పై ఒక స్టెప్ పైకి వెళ్ళి వివరణ చేసుకున్నాం. రెండవది సంకర్షణ అనే మదం. సంకర్షణ అనే దానికి సమంతాత్ కర్షది లేక సమ్యక్ కర్షది అనే రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. అంటే ఆకర్షణ శక్తికి ఇది ప్రతినిధి అని చెప్పుకోవచ్చు. సర్వ ప్రపంచము కూడా ఆకర్షణ శక్తికి, ఆకర్షణ శక్తి మీద నడుస్తోన్నది అని మనం చాలాసార్లు అనుకున్నాం. ఈ విమలాకాశంలో గోళాలు కూడా ఏ ఆధారం లేకుండా ఉన్నాయా అంటే లేదు, పరస్పరం ఆకర్షణ శక్తితో ఉన్నాయి. దేని దానికి ఆకర్షణ శక్తులు ఉన్నాయి, మధ్యలో కూడా ఒక రకమైన ఆకర్షణ శక్తి ఉంది. వీటి ఆకర్షణ శక్తి వల్లే వాళ్ళ యొక్క గతులు నిర్ణయించబడి ఉన్నాయి. ఒకవేళ వాళ్ళ యొక్క ఆకర్షణ శక్తిలో ఏమాత్రం తేడా వచ్చినా సమస్తం విశ్వము నాశనం అవుతుంది అని మనం తెలుసుకునే ఉన్నాం. అంత దూరం వెళ్ళటం ఎందుకు? మన శరీర నిర్మాణాన్ని ఒకసారి మనం పరిశీలించుకున్నట్లయితే, ఇదే శరీరంలో మాంసము ఉంది, రక్తము ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి, నాళ్ళు ఉన్నాయి, మరేవేదో తెల్లగా ఉంటాయి. ఇట్లా విభిన్నమైనటువంటి తత్వాలు కలిగినటువంటి
పదార్థాలన్నీ కూడా ఒకదాన్ని ఒకదా అంటుకొని ఉన్నాయి. ఏ విధ ఎందుకు అంటుకున్నాయి అన్నట్లయితే, సంకర్షణుడు అని పిలువబడేటువంటి ఆకర్షణ శక్తి స్వరూపంతో పరమాత్మ అక్కడే ఉన్నాడు. ఒకవేళ పరమాత్మ అక్కడ ఆ విధంగా ఉండకపోయినట్లయితే ఏ పదార్థము మరొక పదార్థంతో కలిసి ఉండే ప్రసక్తి లేదు. ఈ చెయ్యి అనే పదార్థం మనకి కనిపించే అవకాశమే లేదు. ఎందుకు? వాటి యొక్క పరస్పర సహజాలు పరస్పర స్వభావం భిన్నం భిన్నంగా ఉంటుంది. సంకర్షణుడు అనే పరమాత్మ యొక్క శక్తి ఉంది కాబట్టి ఈ శరీరం ఇలా నిలిచి ఉంది, ఇన్ని పదార్థాలతో గూడగట్టుకుని ఇలా నుంచుని ఉంది. ఒకవేళ పరమాత్మ యొక్క శక్తి లేకపోయినట్లయితే ఏం జరుగుతుందో మనం ఊహించుకోవచ్చు. అటువంటి సృష్టికి కారణభూతంగా ఉండేటువంటి ఆకర్షణ శక్తి యొక్క సముదాయానికి సంకర్షణ అని పేరు. ప్రతి పదార్థంలో క్రియాశీలతను చేకూర్చాలి, వాటిని సామర్థ్యవంతంగా చేయాలి అన్నట్లయితే తేజస్సు అత్యవసరం. కాబట్టే మూడవ గుంపుకి ప్రద్యుమ్న అని పేరు. ప్రకర్షేణ ద్యుమ్నం యస్య, ద్యుమ్నం అంటే ప్రకాశం. మనం కూడా అనుకున్నాం, మన మనస్సు బుద్ధిని ఆదేశిస్తుంది. ఆ బుద్ధి తేజో అంటే విద్యుత్ లాంటివి ఆయా అంగాల మీద ప్రయోగిస్తుంటుంది. వాటి ఆదేశాలు ఆ జ్యోతిస్సు ప్రసరించినట్టుగా ఉంటుంది అని వైజ్ఞానికులు చెబుతారు అని అనుకున్నాం. ప్రపంచంలో ప్రతి చోట కూడా ఆ పరమాత్మ యొక్క ఆదేశాలు జ్యోతి స్వరూపంగానే ఉంటాయి. ఎందుకంటే ఆయన స్వతహా స్వప్రకాశక స్వరూపుడు కాబట్టి. కాబట్టి ప్రతి పదార్థంలో కూడా జ్యోతిస్వరూపంగా తాను ఉండి ఆ పదార్థాలు యందు సామర్థ్యాన్ని నింపువాడు కాబట్టి ఆ వర్గానికి ప్రద్యుమ్నము అని పేరు. లేకపోతే ఆ పరమాత్మకే ప్రద్యుమ్నుడు అని పేరు. ఒకవేళ ఏదైనా నిశ్చేతనంగా పడి ఉన్నట్లయితే ఏవరా మొహంలో కలలేదేమిరా అని మనమే అంటాం. పరమాత్మ యొక్క తేజస్సు లోపల ప్రకాశించినట్లయితే అతని మొహంలో ఒక అద్భుతమైన తేజస్సు ప్రకాశిస్తుంటుంది. పరమాత్మ యొక్క తేజస్సు లోపల ఉన్నంతవరకే ఆ జీవి మాట్లాడగలడు, లేకపోతే మరొక క్రియ చేయగలడు. ఇక్కడ పరమాత్మ యొక్క సాన్నిధ్యం కనుక లేకపోయినట్లయితే ఏ జీవి ఏ పని చేయలేడు అని చెప్పడానికి ఇక్కడ ప్రద్యుమ్న అనే పదం మనకి కనిపిస్తున్నది. తర్వాత అనిరుద్ధ అనే పదం ఒకటి ఉన్నది. ఈ అనిరుద్ధ అనే పదం క్రియాశీలత్వాన్ని అంటే క్రియాసక్తతను మనకి నేర్పుతున్నది. ఒకవేళ జీవి సమర్థవంతుడే కానీ అతను పని చేయకపోయినట్లయితే సృష్టి ప్రక్రియ ఎట్లా జరుగుతుంది? నిరోధ అనే పదానికి ఒక చిత్తవృత్తి అన్ని విషయాలను ఆపుకున్నవాడు అనే అర్థం చేసుకున్నట్లయితే అప్పుడు పనులు ఎలా జరుగుతాయి? కాబట్టి అటువంటి నిరోధం లేకుండా ఆ వ్యక్తిని లేక ఆ సమూహాన్ని లేకపోతే ఆ లోకాలను క్రియాశీలుగా చేసేవాడు కనుక ఆయనకు అనిరుద్ధ అనే పేరు మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా అనేకమైన విశేషార్థాలతో కూడి ఉన్నటువంటిది, విశేషమైనటువంటి విషయాలను తెలిపేటువంటివే ఈ వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధాలు అని పిలువబడే గొప్పవైన పరమాత్మ యొక్క శక్తులు, విభూతులు. అటువంటి నాలుగు విభూతులు కలిగిన వాడు కనుక, నాలుగు వ్యూహములు కలిగిన వాడు కనుక ఆ పరమాత్మకు చతుర్వ్యూహ అనే పేరు ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ పరిపూర్ణావతారుడు అని చెప్పడానికి అనేక కారణాలున్నాయి. దాంట్లో ఒక కారణం ఇలా సాంప్రదాయకులు పెద్దవాడు చెబుతూ ఉంటాడు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తండ్రి గారి పేరు వసుదేవుడు. వసుదేవుడికి వాసుదేవుడికి తేడా లేదని చాలాసార్లు అనుకున్నాం, అర్థంలో తేడా లేదని చాలాసార్లు అనుకున్నాం. శ్రీకృష్ణుడి యొక్క అన్నగారు సంకర్షణుడు బలరామస్వామి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పెద్ద కుమారుడు ప్రద్యుమ్నుడు, మరొక కుమారుడు అనిరుద్ధుడు. ఇలా తన యొక్క ఈ సృష్టి కార్యక్రమంలో ప్రధానంగా నిలిచినటువంటి ఈ నాలుగు వ్యూహాలను, వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధాలనే నాలుగు వ్యూహాలను కూడ కలుపుకుని అవతరించినటువంటి పుణ్యమూర్తి కాబట్టి ఆ అవతారం పరిపూర్ణ అవతారం అని పిలువబడుతుంది అని ఒక మాట. ఆ తర్వాత చతుర్దంష్ట్రః, నాలుగు రకాలైనటువంటి దంతములు కలిగిన వాడు అని నారసింహస్వామి స్వరూపం చెబుతూ ఉంటారు. ఆ నారసింహస్వరూపం అద్భుతమైనది. కంఠం దాకా మానుష రూపం ఉంటుంది, ఆ తర్వాత సింహపు తల ఉంటుంది. నాలుగు కోరలు లాంటివి పళ్ళు ఉంటాయి కాబట్టి ఆయనకి చతుర్దంష్ట్రః అనేది సార్థక నామమే. అంతమాత్రమే ఇక్కడ చెప్పట్లేదు. దశతి అనేన దంష్ట్రాహ, దేనిచేత పరమాత్మ సంహరణ క్రియను చేస్తూ ఉంటాడో వాటికి దంష్ట్రములు అని పేరు. పరమాత్మ నాలుగు దంష్ట్రాలను కలిగి ఉన్నాడు. అంటే ఉపసంహరణ ఎప్పుడు చేస్తాడు? ప్రళయకాలంలోనే చేస్తాడు. అటువంటి ప్రళయాలు నాలుగు ఉన్నాయని మనకి శాస్త్రం చెబుతూ ఉన్నది.
దైనందిన ప్రళయం ఒకటి ఉంటుందిట ప్రతి జీవికి. అతను సుషుప్తి వ్యవస్థకి వెళ్ళినప్పుడు, అంటే నిద్ర బాగా పట్టినప్పుడు, స్వప్నం కూడా దాటిపోయిన తర్వాత ఒళ్ళు తెలియని నిద్రపోతున్నప్పుడు అదొక దైనందిన ప్రళయం అని పిలుస్తారు. అప్పుడు అతనికి ఏమీ కనిపించదు, ఏమీ అక్కడ ఉండదు కూడా. రెండవది యుగాంత ప్రళయము లేక అవాంతర ప్రళయము అని పిలుస్తారు. కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతవరకు నాశనం అవుతూ ఉంటుంది, ఉపసంహరణకు గురవుతూ ఉంటుంది. మూడవది కల్పాంత ప్రళయము, అంటే బ్రహ్మగారికి ఒకరోజు పూర్తయినట్లయితే వచ్చేటువంటి ప్రళయం. మనకి సప్తలోకాలు ఉంటూ ఉంటాయని కదా, ఊర్ధ్వ సప్తలోకాలని, భూః భువః శుభః మహా జనః తపః సత్యమని. జనోలోకం దాకా ఈ లోకాలన్నీ కూడా కొట్టుకుపోతాయి, ఆ తర్వాత లోకాలైతే కొన్ని ఉంటాయి. ఈ నాలుగవది బ్రహ్మాంత కల్పం, సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ కూడా బ్రహ్మ యొక్క ఆయుర్దాయం పూర్తయినట్లయితే ఆయన సృష్టించినటువంటి సమస్తమైన సృష్టి కూడా పరమాత్మయందు లీనతను పొందుతూ ఉంటుంది. అది బ్రహ్మాంత ప్రళయమని పిలుస్తారు. ఈ విధమైన దైనందిన, అవాంతర లేక యుగాంత, కల్పాంత, బ్రహ్మాంత ప్రళయాలతో, ప్రళయాలు అనబడే నాలుగు దంష్ట్రాలతో కూడి ఉండేవాడు కాబట్టి, నాలుగు రకాలైన సంహార శక్తులతో ఉండేవాడు కాబట్టి ఆయనకు చతుర్దంష్ట్ర అని పేరు. ఇక్కడ నారసింహావతారం అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటంటే, మిగతా అవతారాల్లో కన్నా నారసింహావతారం ప్రత్యేకమైనది. పరమాత్మ యొక్క ప్రతి అవతారము చాలా విశేషమైనది. దాంట్లో ఈ నారసింహావతారంలో కలిగిన మరొక ప్రత్యేకత ఏంటంటే, ఆయన ఉన్న బలంగా ఆవిర్భవించేశాడు. ఆవిర్భవించినప్పుడు ఈ ప్రళయక తన యొక్క నాలుగు రకాల సంహార శక్తులను కూడా తీసుకొచ్చేశాడు. మిగతా అవతారాలలో రాక్షసుల సంహారం చేయవలసిన వచ్చినప్పుడు సహాయకులుగా దేవతలను తీసుకుంటూ వచ్చేవాళ్ళు, క్రమక్రమేణ సంహరణ కార్యక్రమం చేసుకుంటూ వచ్చేవాడు. ఇక్కడ ఉన్నపడంగా వీడికి వచ్చేశాడు. వచ్చిన వెంటనే తాను ఒక్కడే సమస్తమైన రాక్షసులందరినీ కూడా, ఎవరైతే ప్రతిబంధకాలుగా నిలిచారో ఆ వర్గాన్నంతా కూడా ఆయనే అక్కడ నాశనం చేసేశాడు. అంటే ఈ దైనందిన ప్రళయము, యుగాంత ప్రళయము, కల్పాంత ప్రళయము, బ్రహ్మాంత ప్రళయము అనే నాలుగు రకాల సంహార శక్తులతో కలిసి ఆయన అక్కడ ఆవిర్భవించాడు. కాబట్టే ఆ స్వరూపాన్ని చూచి చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా భయం వేసింది. ఎందుకు, ఆయన యొక్క ప్రళయం కూడా అక్కడ కనిపిస్తున్నది కదా. కాబట్టి అటువంటి ఉగ్రమైనటువంటి స్వరూపం కలిగిన వాడు కనుక నారసింహ అనే ఉదాహరణ ఇక్కడ ప్రతిపాదన చేస్తూ ఉంటారు. పైపెచ్చు ఆయన చతుర్భుజ, నాలుగు రకాలైన భుజములు కలిగిన వాడు. ఇప్పుడు చెప్పుకున్నట్లుగా నాలుగు రకాలైన సంహార శక్తి, కేవలం చతుర్భుజాలు కలిగిన వాడు అని చెప్పడంలో ఇక్కడ స్వారస్యం తీరిపోదు. భుజములు అనే పదానికి సాధనములు అనే అర్థం కూడా లోకత సిద్ధంగానే ఉంది. వాడు అతనికి కుడిచేయి లాంటి వాడు అని చెబుతూ ఉంటారు లోకంలో కూడా. కుడిచేయి అంటే అక్కడ సాధనము అనే అర్థం కదా. అలాగే ఈ పరమాత్మకు ఈ సృష్టి స్థితి లయ రక్షణ అనే కార్యక్రమాలు చేయడానికి చాలా సహాయాలు ఉంటూ ఉన్నాయి. సంహార శక్తులు నాలుగు ఉన్నాయి, నిర్వహణ శక్తులు నాలుగు ఉన్నాయి, అలాగే మనశ్శక్తులు నాలుగు ఉన్నాయి, ఉపాస్య శక్తులు కూడా నాలుగు ఉన్నాయి. ఇటువంటి సహాయకులైనటువంటి నాలుగు శక్తులతో ఉన్నవాడు కనుక ఆయనకి చతుర్భుజుడు అని పేరు సార్థకం అవుతుంటుంది. పైపెచ్చు ఆ దివ్యమంగళ స్వరూపం నాలుగు భుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది. శంఖ చక్ర గదా పద్మాలను ధరించినటువంటి దివ్యమంగళ స్వరూపం, ఆ స్వరూపాన్ని ఎంత వర్ణించినా ఇంకా కొద్దిగా వర్ణించి ఉండవలసింది అని మనకే అనిపిస్తూ ఉంటుంది. ప్రతి పరమాత్మ తనకి తోచిన ఆయుధాన్ని పట్టుకోలేదు. ప్రతీది కూడా మనకి ఏదో ఒక సంకేతాన్నే ఇస్తున్నట్టుగా ఉంటుంది. మనను అనుగ్రహించడానికే ఆయన ఆయా ఆయుధాలని లేకపోతే ఆయా వస్తువులను ధరిస్తూ ఉంటాడు. వాటికి చాలా రకాలైన అర్థాలు మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు శంఖాన్ని ఎందుకు ధరిస్తూ ఉంటాడు అన్నట్లయితే, మనస్సుకు ప్రతినిధిగా, జ్ఞానానికి ప్రతినిధిగా ఆ శంఖాన్ని ఆయన ధరిస్తాడు. ఎవరైతే జ్ఞాన మార్గంలో ఆ ఓంకారోపాసన ద్వారా ఆయనను తెలుసుకుని ఆ అనుసంధానం చేస్తూ ఉంటారో వాళ్ళకు అటువంటి పదాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉంటారు. అలాగే చక్రం అనేది క్రియాశీలానికి, అంటే ఆయన ప్రతి జీవిని ఆయా పనుల్లో నియోగింపజేస్తూ ఉంటాడు కాబట్టి ఆ క్రియకు ప్రతినిధిగా చక్రాన్ని ధరిస్తూ ఉంటాడు. ఎవరైతే ఆ పరమాత్మను ఆ క్రియల ద్వారా ఉపాసన చేస్తారో ఆ పరమాత్మ యొక్క దర్శనం వాళ్లకు చక్కటి దర్శనం కలుగుతుంది. కాబట్టి ఆ చక్రానికి సుదర్శన సమ్యక్ దర్శనం కారయతి కనుక ఆయనకు సుదర్శన అనే ఆ ఆయుధానికి సుదర్శనం అనే పేరు కూడా సార్థకమవుతుంది. గదను సంహార శక్తికి ప్రతినిధిగా వాడుకోవచ్చు అనుకోవచ్చు. ఇక పద్మాన్ని ధరిస్తాడు. మన బోటి భక్తులు ఆయనను ఆశ్రయించినప్పుడు నేను మీకు
అండగా ఉంటాను నేను మీకు వత్సలనను మీరు భక్తిగా నన్ను ఆరాధించినట్లయితే మీకు నేను సహకరిస్తాను అని చెప్తున్నట్లుగా మీకు నేను అనువైన వాడను అని చెప్పునట్లుగా ఆ పద్మాన ధరిస్తూ ఉంటాడు ఇలా చాలా రకాలైన సంకేతాలు మనం చెప్పుకోవచ్చు ఈ విధమైనటువంటి ఈ విధమైనటువంటి నాలుగు రకాలైన స్వరూపాలతో నాలుగు రకాలైన వ్యూహాలతో నాలుగు రకాల సంహార శక్తులతో నాలుగు రకాలైన సహాయకులతో వెరిసి 16 విభూతులతో ఆయన విరాజిల్లుతూ ఉంటాడు కాబట్టి ఆ పరమాత్మ షోడశ కళాపూర్ణుడు అని కూడా మనం అనుకోవచ్చు ఈ విధమైన 16 రకాల స్తంభాలతో ఆయన ఈ విశ్వం అనే యజ్ఞవేదికను నిర్మించి ఆ తర్వాత తన యోగ మహిమతో ఆ సృష్టి ప్రక్రియను కొనసాగించాడు ఇటువంటి మహోత్కటమైనటువంటి అంశాన్ని తెలిపేటువంటి ఈ చతురాత్మ చతుర్వ్యూహ చతుర్దంష్ట్ర చతుర్భుజ అనే ఈ నాలుగు నామాలను మనం యథాశక్తి పరిశీలించుకున్నాం మనం పరిశీలించుకున్నటువంటి ఈ శ్లోకాన్ని ఆచార్యుల వారు పలుకగా ఉచ్చారణ సౌకర్యం కోసం మనం మారు పలుకుదాం ఓం నమో వెంకటేశాయ లోకాధ్యక్షసురాధ్యక్షః ధర్మాధ్యక్షః కృతాకృతః ధర్మాధ్యక్షః కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్రశ్చతుర్భుజః ఇప్పుడు మనం భక్తితో ఈ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ఆచార్యుల వారిని అనుసరించి వారితో కలిసి మనం ఈ పారాయణ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం అస్య ధ్యానం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః అహః సంవర్తకో వన్నిరనిలో ధరణీధరః సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః సత్కర్తా సత్కృతః సాధుర్జన్మర్నారాయణో నరః అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టశిష్టకృచ్ఛుచిః సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిదః సిద్ధి సాధనః వృషాహి వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్తశ్రుతిసాగరః సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపశిపి విష్ణుః ప్రకాశనః ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః రుద్ధస్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః అమృతాంశోద్భవో భానుః శశిబిందుః సురేశ్వరః ఔషధం జగతస్యేతుః సత్యధర్మపరాక్రమః భూతభవ్యభవన్నాథః పవనః పావనోననః కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్
इष्टो विशिष्टः शिष्टेष्टः शिखण्डी नहुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः अपान्निधिरधिष्ठानमप्रमर्थः प्रतिष्ठितः स्कन्दस्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः अशोकस्तारणस्तारशूरशौरिर्जनेश्वरः अनुकूलशतावर्तः पद्मी पद्मनिभेक्षणः पद्मनाभोरविन्दाक्षः पद्मगर्भशरीरभृत् महद्भिर्वृद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलशरभो भीमः समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितुञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सहः महीधरो महाभागो वेगवानमिताशनः उद्भवः क्षोभनो देवश्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः परर्थिः परमस्पष्टस्तुष्टः पुष्टः शुभेक्षणः रामो विरामो विरजो मार्गो नेयो नयो नयः वीरशक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविरुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरथोक्षयः ऋतुः सुदर्शनः कालः परमेष्ठे परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्थावरस्थानुः प्रमाणं बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्थविष्ठो भूर्धर्मयूपो महामखः नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामः समीहनः यज्ञयुज्यो महेज्यश्च क्रतुः सत्रं सताङ्गदिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृद् मनोहरोचितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनस्वशो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सरो वत्सलो वत्सीर
वासुदेवो भिरक्षतु नमः इति श्री विष्णु सहस्रनाम स्तोत्रं संपूर्णम्। ఈ విధంగా భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం। ఈ పారాయణ ఫలితాన్ని పరమ పావనమైన శ్రీవారి దివ్య చరణాలయందు సమర్పణ చేసుకుంటూ మంగళాంతంగా ఈ మంగళ శ్లోకాలతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం। అథ క్షమా ప్రార్థన యదక్షర పద భ్రష్టం మాత్రహీనం చ యద్ భవేత్ तत्सर्वं क्षम्यतां देवा नारायण नमोस्तुते। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।